ఎప్పుడూ సంతోషంగా ఉండే 5 రాశుల వారు ఎవరో చూద్దాం. సాధారణంగా మనం పుట్టిన సమయాన్ని బట్టి రాశి అనేది నిర్దేశించబడుతుంది. అయితే కొంతమంది వ్యక్తులు అన్ని సమయాలలో కూడా సంతోషంగా ఉండరు. ముఖ్యంగా రాశిని బట్టి కూడా వ్యక్తి యొక్క లక్షణాలు, వారి యొక్క స్వభావం అనేది వేరువేరుగా ఉంటుంది. అందరూ వ్యక్తులు ఒకేలాగా ఉండరు. అయితే కొంతమంది వ్యక్తులు సమయానికి తగ్గట్టుగా మాత్రమే మాట్లాడితే, ఇంకొంతమంది వ్యక్తులు కలుపుకునేటువంటి తత్వంతో ప్రతి ఒక్కరిని కూడా నవ్విస్తూ వారు నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు. ముఖ్యంగా వీరి ముఖంపై ఎప్పుడూ కూడా చిరునవ్వు ఉంటూనే ఉంటుంది. అయితే అది వారి అదృష్టమనే చెప్పాలి. ముఖ్యంగా వారికి ఎన్ని బాధలు ఉన్నా కానీ ఎదుటి వారి దగ్గర బయటపడకుండా ఎప్పుడూ నవ్వుతూ ఉండేటువంటి రాశుల వారు కూడా కొందరు ఉన్నారు. వారు ఎవరో చూద్దాం. అందులో ముందుగా చెప్పబడేటువంటి రాశి వారు మేషరాశి వారు. ముఖ్యంగా వీరు ఇతరుల కన్నా కూడా చాలా హాస్యాస్పదమైనటువంటి వ్యక్తులు. ఎప్పుడూ కూడా నవ్వుతూనే ఉంటారు. ఎంత కష్టం వచ్చినా కానీ అది క్రమంగా పోతుందిలే అనేటువంటి నమ్మకం వీరిలో ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రతి పరిస్థితిని కూడా తట్టుకోగలే ధైర్యం వీరికి ఉంటుంది. అలాగే వీరికి స్నేహితులు కూడా ఎక్కువగానే ఉంటారు. అందుకే వీరు ఎప్పుడూ వీరి స్నేహితులతో నవ్వుతూనే మాట్లాడతారు. అలాగే బాధల్లో ఉన్నటువంటి వ్యక్తులకు ఓదార్పును ఇవ్వడంలో కూడా మేషరాశి వారే అందరికన్నా ముందుంటారు. అలాగే భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కష్ట సుఖాలు సమానంగా ఉంటాయి అని గట్టి నమ్మకాన్ని వీరు కలిగి ఉంటారు. ముఖ్యంగా వీరి ఆలోచన ధోరణి అనేది ప్రతి ఒక్కరికి కూడా నచ్చుతుంది. ఆ తర్వాత రాశికి చెందినవారు వృషభ రాశి వారు. వృషభ రాశికి చెందినవారు కూడా ఎప్పుడూ పైకి గంభీరంగా కనిపించినా కానీ వీరితో మనం ఒక్కసారి మాటలు మొదలు పెడితే మాత్రం వారే ప్రతి ఒక్కరిని కూడా నవ్విస్తూ ఉంటారు. అయితే వీరు నవ్వేటువంటి విషయంలో లేదా ఇతరులను నవ్వించేటువంటి విషయంలో మాత్రం కొద్దిగా హద్దులను పెట్టుకుంటారు. ఆ హద్దులను దాటి వీరు ప్రవర్తించరు. ముఖ్యంగా ఎదుటి వారిని నవ్వించడానికి చాలా విషయాలే ఉంటాయి. అయితే అలాంటి విషయాలలో ఎవరి దగ్గర ఎంతవరకు చెప్పాలి అనేటువంటి ధోరణిలో వీరు నవ్విస్తారు తప్ప అసందర్భమైనటువంటి మాటలు లేదా వేరొకరికి సంబంధించి జోకులు వేస్తూ మాట్లాడటం కానీ వీరు చెయ్యరు. అలాగే ఇతరుల యొక్క కష్టాల పట్ల కూడా వీరు అస్సలు జోక్స్ అనేవి వేయరు. ముఖ్యంగా వృషభ రాశికి చెందినవారు ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతిలోనే ఎదుటి వారిని నవ్వించుతారు తప్ప ఎవరిని నొప్పించే విధంగా లేదా వేరొకరికి వ్యక్తిత్వాలకు సంబంధించి కానీ వీరు అస్సలు జోక్స్ వేయరు. అలాగే ఆ తర్వాత రాశికి చెందినవారు మిథున రాశి. మిథున రాశికి చెందిన వారిలో హాస్య చతురత ఎక్కువగానే ఉంటుంది. అలాగే వీరు నలుగురిని కూడా నవ్విస్తారు అని నలుగురి మధ్యలో వీరికి పేరు ఉంటుంది. ముఖ్యంగా ఏదైనా ఫంక్షన్ లేదా నలుగురు కలిసినప్పుడు ముఖ్యంగా వీరు లేనటువంటి లోటు వీరి దగ్గర వారికి బాగా తెలుస్తుంది. ముఖ్యంగా వీరికి పసిపిల్లలు అంటే చాలా ఇష్టం. అందుకే మిథున రాశికి చెందిన వారు ఎప్పుడూ కూడా పసిపిల్లలను నవ్విస్తూ ఉంటారు. వారి పట్ల ఎక్కువ ప్రేమను చూపిస్తూ ఉంటారు. అలాగే ఇతరులు ఎంత బాధలో ఉన్నా కానీ వీరు వారిని చాలా సునాయాసంగా నవ్వించగలుగుతారు. ఆ తర్వాత రాశికి చెందినవారు సింహరాశి. సింహరాశికి చెందినవారు సాధారణంగా ఎదుటి వారికి ఒక స్వార్థపూరితమైన వ్యక్తులుగా లేదా ఎదుటి వారితో పని చేయించడానికే ఉన్నారు వీరు అనే విధంగా వీరు కనబడతారు. కానీ ఒకసారి వీరితో స్నేహం చేస్తే వీరు ఎదుటి వారికి సహాయం చేయడానికే సిద్ధంగా ఉంటారు. అలాగే ప్రతి ఒక్కరి పట్ల కూడా వీరు నవ్వుతో మాట్లాడతారు. అలాగే ప్రతి ఒక్కరి పట్ల కూడా సానుకూలమైనటువంటి ఆలోచనలే వీరు చేస్తారు. అయితే వీరు చూడటానికి మాత్రం పైకి చాలా గంభీరంగా ఇంకా స్వార్థపూరిత వ్యక్తులుగా మాత్రం కనబడతారు. కానీ వీరు వీరి వయసుకు మించిన పెద్దలతో తప్ప ప్రతి ఒక్కరితో కూడా హాస్యాస్పదంగానే ఇంకా నవ్వుతూనే మాట్లాడతారు. ముఖ్యంగా వీరు పెద్దల పట్ల మాత్రం వీరు గౌరవంగా ఉంటారు. అలాగే సింహరాశికి చెందిన వారికి స్నేహితులు కూడా చాలా ఎక్కువగా ఉంటారు. వీరి స్నేహ బృందంలో వీరే ఎక్కువగా కూడా నవ్వుతూ కనబడతారు. ఇంకా వీరు ఎదుటి వారిని నవ్వించడంలో ఎప్పుడూ కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఆ తర్వాత రాశికి చెందినవారు వృశ్చిక రాశి. వృశ్చిక రాశికి చెందిన వారు చాలా ఉత్తమమైనటువంటి ఆలోచనలను కలిగి ఉంటారు. అలాగే వీరు నలుగురిని నవ్విస్తూ వీరు ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు. ముఖ్యంగా వీరికి మాట తీరు కూడా ఎదుటి వారిని నవ్వించే విధంగానే ఉంటుంది. ప్రతి విషయంలో కూడా వీరు ఎదుటివారు ఎంత బాధలో ఉన్నా కూడా నవ్వించాలి అని అనుకుంటారు. అయితే వీరు ఎదుటి వారిని నవ్వించేటువంటి సందర్భంలో కొన్ని వ్యంగ్యమైనటువంటి మాటలను కూడా వాడతారు. అది ఎదుటి వారికి చాలా నవ్విస్తుంది. అలాగే ప్రాసతో కూడినటువంటి మాటలను వీరు ఎక్కువగా మాట్లాడతారు. అందుకే ఎదుటివారు వీరి మాటలకు ఆకర్షితులు అవుతారు. అలాగే వృశ్చిక రాశికి చెందినవారు ఎప్పుడూ కూడా నలుగురి మధ్యలో ఉండాలి అని కోరుకుంటారు. అలాగే వీరి దగ్గరి బంధువుల పట్ల వీరు ఎప్పుడూ కూడా సానుకూలమైనటువంటి ఆలోచనలనే చేస్తూ ఉంటారు. నలుగురిని నవ్విస్తూ ఉండాలి అనేటువంటి ఆలోచనలు వీరిలో ఎప్పుడూ ఉంటాయి. ఎవరిని కూడా వీరు బాధ పెట్టరు.
ప్రతీ నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.